నమస్కారం. మన ఆరోగ్యం బాగుండాలంటే తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు, మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలి. పీల్చే గాలి కలుషితమైతే మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తులు పాడైపోతాయి. పొగ తాగే వాళ్ళలో కనిపించే సిఓపీడీ జబ్బు అలాంటిదే. ఏళ్ల తరబడి పొగకు అలవాటు పడిన వాళ్లలో ఊపిరితిత్తులు క్రమంగా గుల్లబారిపోతాయి. దగ్గు, కఫంతో బాధలు మొదలై చివరకు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ప్రాణాధారమైన ఊపిరికి ఉరివేసి నిశ్శబ్దంగా మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లే ప్రాణాంతక జబ్బు సిఓపీడీ ఎలా వస్తుందో, సిఓపీడీ జబ్బుకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తాగే నీరు, తినే ఆహారం, చివరకు పీల్చే గాలి కూడా కలుషితమవుతోన్న తరుణమిది. నీరు, ఆహారం వల్ల వచ్చే వ్యాధుల కన్నా వాతావరణ కాలుష్యంతో ప్రాణాంతక వ్యాధులు అధికంగా వస్తాయని నేడు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల వచ్చే భయంకరమైన వ్యాధుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఒకటి. వాడుకల్లో దీన్నే సిఓపీడీగా పిలుస్తారు. మన దగ్గర క్యాన్సర్లు, గుండెపోటు తరువాత సిఓపీడీ తాలూకు మరణాలే ఎక్కువగా ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో సుమారు 12% మంది ఈ వ్యాధిగ్రస్తులున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. పొగ తాగే అలవాటున్నవారిలోనూ, ఆ సిగరెట్ పొగను పీల్చేవారిలోనూ సిఓపీడీ జబ్బు ఎక్కువగా కనిపించే అవకాశముంది. సిఓపీడీ బారిన పడ్డాక ఈ జబ్బు లక్షణాల్ని తొందరగా గుర్తించకపోవడంతో చాలామందిలో సిఓపీడీ ముదిరిపోయి చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. సిఓపీడీ అంటే ఇది ఊపిరితిత్తులకు వచ్చేటటువంటి వ్యాధి, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్, అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల లోపల అవరోధం కలిగించేటటువంటి వ్యాధి. అంటే విషపూరిత కణాలకు కానీ, విషపూరిత వాయువులకు కానీ ఈ విధంగా దుమ్ము, ధూళి, పొగకు కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు వాయునాళం లోపల వాపు రావడము, అదేవిధంగా వాయు గోళాల లోపల, అంటే ఆల్వియోలై అంటాం వైద్య పరిభాష లోపల, వీటి లోపల అసాధారణ మార్పులు జరగడం మూలంగా లోపలికి వెళ్ళేటటువంటి గాలి తగ్గిపోవడము, బయటకు వచ్చేటటువంటి గాలి సరిగ్గా రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. సో దీని మూలంగా ఊపిరితిత్తులు, అంటే ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, నడిచినప్పుడు కానీ మెట్లెక్కినప్పుడు కానీ దమ్ము రావడము, విడివనటువంటి దగ్గు రావడము, సో ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని సిఓపీడీ అని అంటారు. సిఓపీడీ పేషెంట్లను చూసుకున్నట్లయితే సిఓపీడీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్మోకింగ్, అంటే బీడీ కానీ, చుట్ట కానీ, సిగరెట్ కానీ, అదేవిధంగా ఇతర పొగలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ వీరిలో సిఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కట్టెలపొయ్యితో వంట చేస్తుంటారు, పిడకలతో వంట చేస్తుంటారు, వాళ్ళు మాటి మాటికి దీర్ఘకాలికంగా ఈ పొగకు ఎక్స్పోజ్ అయినప్పుడు వారిలో సిఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా ఈ వాహనాల పొగగొట్టాల నుంచి వచ్చేటటువంటి పొగకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, అదేవిధంగా ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఈ దుకాణదారులలో మాటి మాటికి దుమ్ము, ధూళి కణాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి పొగకు మాటి మాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ వీరిలో సిఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా ఎవరైతే పనిచేసేటటువంటి ప్రదేశాల లోపల విషపూరిత కణాలకు కానీ, విషపూరిత వాయువులకు కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు, ముఖ్యంగా బొగ్గు గనులలో పనిచేసేటోళ్ళకు కానీ, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసేటోళ్ళకు కానీ, టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేటోళ్ళకు కానీ, పత్తి పరిశ్రమలో పనిచేసేటోళ్ళకు కానీ, ఈ బంగారం దుకాణంలో ఈ ఫ్యూమ్స్కు ఎక్స్పోజ్ అయ్యేటటువంటి వాళ్ళు సిఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా ఎవరిలో అయితే చిన్నప్పుడు మాటిమాటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వస్తాయో వారిలో కూడా పెద్దగైన తర్వాత ఈ సిఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా ఎవరిలో ఇంతకుముందు టీబీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ లోపల తర్వాత సిఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్ది మంది లోపల ఆస్తమా ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఆస్తమా అదుపులో లేనప్పుడు, ఆస్తమా తీవ్రత ఎక్కువైనప్పుడు వారిలో సిఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్ది మంది లోపల చిన్నతనం నుంచే సిఓపీడీ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరి వంశంలోనైతే ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ అనే ఎంజైమ్ డిఫిషియన్సీ ఉంటుందో వారి లోపల సిఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. సిఓపీడీ, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఊపిరితిత్తుల్ని గుల్లచేసి మనిషిని వేగంగా మృత్యుముఖానికి తీసుకెళ్లే అతి ప్రమాదకరమైన జబ్బు. పొగరాయిళ్లలోనూ,
ఆ సిగరెట్ పొగను పీల్చేవారికి, కాలుష్య కాసారాలుగా మారిన వాతావరణంలో నివసించేవారికి, రసాయన వాయువుల్ని వెదజల్లే కర్మాగారాల పరిసరాల్లో ఆవాసమున్నవారికి, వడ్రంగులు, శిల్పులు, సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులు, మైనింగ్ పనిచేసేవారికి సిఓపిడి జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. కట్టెల పొయ్యి వాడేవారికి సిఓపిడి వచ్చే అవకాశాలు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో సిఓపిడి జబ్బు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిఓపిడి జబ్బు ముదురుతున్న కొద్దీ విపరీతంగా దగ్గు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి దగ్గులో కఫం కూడా పడుతుంది. తేలిగ్గా ఊపిరి తీసుకోలేరు. ఊపిరిని వదలడానికి బాగా ఇబ్బంది పడుతుంటారు. కొంతకాలం అంతా బాగానే ఉన్నట్టుంటుంది. కొద్ది రోజులకు మళ్లీ సమస్యలు మొదలవుతుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ సిఓపిడి జబ్బు చాప కింద నీరులా కొనసాగుతూ చివరికి ప్రాణాధారమైన శ్వాస వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తుంది. సిఓపిడి లక్షణాలను చూసుకున్నట్లయితే ఇనిషియల్ స్టేజ్ లోపల సిఓపిడిలో లక్షణాలు కనిపించవు. కానీ వ్యాధి ముదిరే కొద్దీ నడిచినప్పుడు కానీ మెట్లెక్కినప్పుడు కానీ దమ్ము రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఇంకా వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు చిన్న చిన్న పనులు చేసిన తర్వాత కూడా దమ్ము రావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు కానీ, తన తల తను దువ్వుకుంటున్నప్పుడు కానీ, అదేవిధంగా షర్ట్స్ బటన్స్ పెట్టుకుంటున్నప్పుడు కానీ, ఇలా చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా దమ్ము రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ వ్యాధి ఇంకా ముదిరినట్లయితే తను కూర్చున్నటువంటి ప్లేస్లోనే, అంటే రెస్టింగ్ కండిషన్లో కూడా, పక్కకు తిరిగినప్పుడు కూడా దమ్ము వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వ్యాధి ముదిరే కొద్దీ లక్షణాలు, అంటే ఈ ముఖ్యంగా ఈ ఆయాసం అనేటువంటిది ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అదే కాకుండా అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే విడవనటువంటి దగ్గు అనేటటువంటిది ఉంటుంది. ఈ దగ్గుతో పాటు ఎక్కువగా శ్లేష్మము, అంటే తిమ్మడ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఛాతి పట్టేసినట్లు ఉండడము, ఛాతి బరువుగా ఉండడము, కొద్ది మంది లోపల పిల్లి కూతలు రావడం అనేటటువంటిది చూస్తుంటాము. ఇవే కాకుండా కొద్ది మంది లోపల ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, తీవ్రమైనటువంటి అలసట ఉండడము, కొద్ది మంది లోపల డిప్రెషన్ ఉండడం అనేటటువంటిది చూస్తుంటాము. సిఓపిడి వ్యాధి లోపల ముఖ్యంగా ఏమవుతుంది అంటే వాయుగోళాలు దెబ్బతినడం జరుగుతుంది. ఈ వాయుగోళాలు దెబ్బతిన్నప్పుడు అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది జరుగుతుంది. దెబ్బతిన్న తర్వాత ఆక్సిజను రక్తం లోపల తక్కువగా కలుస్తుంది. ఇలా రక్తం లోపల ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు ఏమవుతుందంటే రక్తము చిక్కగబడడం జరుగుతుంది. అదేకాకుండా వాయుగోళాల చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాలు రక్తం లోపల ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు కుంచించిపోవడం జరుగుతుంది. దీన్ని వాసో కన్స్ట్రిక్షన్ అని అంటారు. ఈ విధంగా రక్తము చిక్కబడినప్పుడు గుండె జబ్బులు రావడము, అదేవిధంగా సెరిబ్రో స్పైనల్ యాక్సిడెంట్ జరిగి పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ గుండెకు సప్లై చేసే రక్తనాళాలలో ఈ రక్తం చిక్కబడి గడ్డగట్టుకుపోయినప్పుడు వారి లోపల ఈ గుండెపోటు రావడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎవరిలో అయితే ఈ వాయుగోళాల చుట్టూ ఉన్న రక్తనాళాలు కుంచించుకుపోతాయో వారి లోపల పల్మరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ అనేటటువంటిది వస్తుంది. సో దీని మూలంగా ఏంటంటే కుడివైపు ఉన్నటువంటి గుండె దెబ్బతినడం జరుగుతుంది. దీన్ని వైద్య పరిభాష లోపల కార్ పల్మనరీ అని అంటారు. సో ఈ విధంగా సిఓపిడి వ్యాధిగ్రస్తులు ఎవరైతే మందులను సక్రమంగా వాడరో అలా వాడినప్పుడు ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమించేటటువంటి అవకాశం ఉంది. సిగరెట్, చుట్ట, బీడీ అలవాటు లేకపోయినా నిత్యం పొగకు, కాలుష్య కారకాలకు గురవుతున్న వారికి సైతం సిఓపిడి జబ్బు వచ్చే అవకాశాలుంటాయి. వాహనాల పొగల మధ్య ఎక్కువగా గడిపే వాళ్ళకి, వంట చేస్తున్నప్పుడు, ముఖ్యంగా కట్టెల పొయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగను పీల్చడం వల్ల సిఓపిడి జబ్బు కనిపించే అవకాశం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. ఊపిరికి ఉరి వేసే సిఓపిడి జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సిఓపిడిని ఒకప్పుడు క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా అని 2 రకాల వ్యాధులుగా పరిగణించేవారు. ఇప్పుడు 2 వ్యాధుల్ని కలిపి సిఓపిడిగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. క్రానిక్ బ్రాంకైటిస్లో కఫం ఎక్కువగా పడుతుంది. అదే ఎంఫీసీమాలో అయితే ఆయాసం ఎక్కువగా ఉంటుంది. రెండింటికీ కారణం ధూమపానమే. సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, బీడీలు తాగినా ఇవన్నీ సిఓపిడి వ్యాధిని కలిగించేవే. సిఓపిడి వల్ల ఆయాసమే కదా అనుకోవడానికి వీల్లేదు.
కనీసం మూత్ర విసర్జన చేసేందుకు లేచి నాలుగడుగులు వేయలేని దుస్థితి ఎదురవుతుంటుంది. తరచూ దగ్గు, జ్వరం, కఫం పడడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ బాధలన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కుటుంబ పరంగా ఆస్తమా అనువంశికంగా వస్తున్న వారికి పొగతాగే అలవాటు ఉన్నప్పుడు సిఓపీడీకి తోడుగా ఆస్తమా కూడా జతకూడి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేస్తుంటాయి. ఈ సిఓపీడీ వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారంటే, ముఖ్యంగా లక్షణాలను బట్టి నిర్ధారించవచ్చు. అదేవిధంగా సిఓపీడీ వ్యాధిగ్రస్తులు దాదాపు 80-90% మంది స్మోకింగ్ చేసేవాళ్ళు, అంటే బీడీ కానీ సిగరెట్ కానీ పట్టేవారై ఉంటారు. సో దీన్ని బట్టి సిఓపీడీని గుర్తించవచ్చు. సో అదేవిధంగా ఎక్స్రే లోపల ఊపిరితిత్తులు నలుపు రంగులోకి మారడం అనేటువంటిది చూస్తుంటాము. అప్పుడు దాన్ని వైద్య పరిభాష లోపల హైపర్ లూసెన్సీ అని అంటాము. కొంచెం వెడల్పుగా ఊపిరితిత్తులు సాగినట్టు ఎక్స్రే లోపల కనిపిస్తుంటుంది. దీన్నే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో వీటన్నిటినీ సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్ తీయడం ద్వారా స్పష్టంగా గుర్తించవచ్చు. కానీ సిఓపీడీని నిర్ధారించాలంటే అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్, అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష. ఈ ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష చేసినప్పుడు ఆస్తమలో చూసుకున్నట్లయితే కుంచించిపోయిన వాయునాళాలు బ్రాంకోడైలేటర్స్ ఇచ్చిన తర్వాత, అంటే ఈ పొడి రూపంలో కానీ ఇన్హేలర్స్లో కానీ బ్రాంకోడైలేటర్స్ ఇచ్చినప్పుడు అవి తిరిగి యథాస్థానానికి రావడం జరుగుతుంది. కానీ సిఓపీడీ లోపల అలా రివర్సిబిలిటీ, అంటే తిరిగి యథాస్థానానికి రావు. దీన్ని బట్టి సిఓపీడీ అని గుర్తించవచ్చు. అదే కాకుండా ఈ సిఓపీడీ ఉన్నటువంటి వ్యక్తుల లోపల కొన్ని రకాల గుండె జబ్బులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వాటిని గుర్తించడం కొరకు ఈసీజీ తీసుకోవడం కానీ 2D ECO పరీక్ష చేయడం కానీ చేయాలి. సిఓపీడీ జబ్బు ఎక్కువగా సిగరెట్లు తాగే వారిలోనూ, బీడీలు చుట్టలు తాగే వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఇది ఎక్కువ. శ్వాస తీసుకోవడానికి, వదలడానికి తరచూ ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, దగ్గు ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించడం ద్వారా ఊపిరితిత్తుల్లో సమస్యలను, ముఖ్యంగా సిఓపీడీ తాలూకు ఆనవాళ్లను చాలా వరకు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ధూమపానం చేసిన వారు, చేస్తున్నవారు కూడా ఒకసారి PFT పరీక్ష చేయించుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. అలాగే కళ్ళ పరీక్ష, ఎక్స్రే, స్పైరోమీటర్లు కూడా సిఓపీడీ నిర్ధారణకు తోడ్పడతాయి. సిటీ స్కాన్ చేయడం ద్వారా పొగ అలవాటు మూలంగా ఊపిరితిత్తుల్లో పాడైపోయిన చిన్న చిన్న వాయుకోశాల్ని కూడా గుర్తించే వీలుంటుంది. ఒకసారి సిఓపీడీ అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ లోపల ముఖ్యంగా ఫార్మకోథెరపీ, నాన్ ఫార్మకోథెరపీ అని ఉంటుంది. నాన్ ఫార్మకోథెరపీ లోపల ముఖ్యంగా స్మోకింగ్ను మానిపించడానికి కౌన్సిలింగ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీహాబిలిటేషన్ లోపల ముఖ్యంగా ఈ సిఓపీడీ పేషెంట్లతో చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడము, యోగాలు చేయించడం అనేటటువంటిది జరుగుతుంది. ఫార్మకోథెరపీ చూసుకున్నట్లయితే దీన్ని రెండు భాగాలుగా విభజిస్తాము. ఒకటి స్టేబుల్ సిఓపీడీ, రెండవది అక్యూట్ ఎక్సర్సర్బేషన్ ఆఫ్ సిఓపీడీ. స్టేబుల్ సిఓపీడీ అంటేనేమో లక్షణాలు నిలకడగా ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఓపీలోనే ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇంటి దగ్గరనే మందులు వాడుకునే అవకాశాన్ని కల్పించడం అన్నట్టు. అంటే ముఖ్యంగా సిఓపీడీ లోపల ఏమవుతుందంటే వాయునాళాలు కుంచుకోవడం జరుగుతుంది. సో ఈ వాయునాళాలను వెడల్పు చేయడానికి పొడి రూపంలో కానీ ఇన్హేలర్స్ రూపంలో కానీ బ్రాంకోడైలేటర్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఓరల్ కార్టికోస్టీరాయిడ్స్ కూడా కొద్ది మందు లోపల ఇస్తుంటాము. కానీ ఎటొచ్చి ఎవరిలో అయితే సిఓపీడీ ఉన్నటువంటి వ్యక్తుల లోపల, ముఖ్యంగా ఈ చలికాలం లోపల, ఈ చలిమంటలు కాచినప్పుడు కానీ, పొగకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, అదేవిధంగా చల్లటి గాలులకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ సిఓపీడీ పేషెంట్ లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే నిలకడగా ఉన్నటువంటి సిఓపీడీ లోపల ఒక్కసారిగా వ్యాధి తీవ్రమైపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ విధంగా దాదాపుగా 50% కంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ మూలంగా సిఓపీడీ పేషెంట్లు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒకవేళ సాచురేషన్స్ తక్కువగా ఉన్నప్పుడు వారికి ఆక్సిజన్ అందించడము, అదేవిధంగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇంజెక్టబుల్ ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఇంజెక్టబుల్స్ ద్వారా స్టీరాయిడ్స్ ఇవ్వడము, ఎవరిలో అయితే తీవ్రమైనటువంటి దమ్ము ఉన్నటువంటి వ్యక్తుల లోపల బ్రాంకోడైలేటర్స్ని నెబులైజేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరిలో అయితే ఇలాంటి మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ కొద్ది మంది లోపల బీపీ తగ్గిపోయినప్పుడు వారి లోపల IV ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఇంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ పేషెంట్ ఇంప్రూవ్మెంట్ కానట్లయితే, ఆక్సిజన్ స్థాయిలు పెరగనట్లయితే, వారికి నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ ద్వారా ఎన్ఐవి ద్వారా ప్రెజర్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడం అనేటువంటి చేస్తుంటాము. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ పేషెంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ లేనట్లయితే చివరిగా కృత్రిమ శ్వాసను వెంటిలేటర్ ద్వారా అందించడం అనేటువంటి చేస్తుంటాము. ఎవరిలో అయితే మరీ ఊపిరితిత్తులు చెడిపోయినటువంటి వ్యక్తుల లోపల లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు, ఆస్తమాకు సరైన వైద్యం అందనప్పుడు, అదుపు తప్పిన ఆస్తమా కారణంగా కూడా సిఓపిడి జబ్బొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తమా విషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం చూపించకూడదు. విపరీతంగా దగ్గొస్తూ విడవకుండా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. సిఓపిడి జబ్బును నిర్ధారించే పరీక్షలు, చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిఓపిడి జబ్బుకు తక్షణ చికిత్స పొగ మానేయడమే. పొగ అలవాటు కొనసాగితే సిఓపిడి జబ్బు బాగా ముదిరిపోతుంటుంది. సిఓపిడి జబ్బుని నిర్ధారించాక జబ్బు తొలిదశలోనే ఉన్నప్పుడు డాక్టర్లు యాంటీబయోటిక్స్తో పాటు శ్వాస మార్గాలను వెడల్పు చేసే బ్రాంకోడయాలేటర్ మందుల్ని సిఫారసు చేస్తారు. బ్రాంకోడయాలేటర్స్ అనేవి వాయునాళాలు బిగుసుకుపోకుండా చూస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడం తేలికవుతూ ఉంటుంది. సిఓపిడి జబ్బు బాగా ముదిరిపోయి శ్వాస తీసుకోవడం మరీ కష్టంగా ఉన్నప్పుడు లంగ్ రిడక్షన్ అనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీలో భాగంగా ఊపిరితిత్తుల్లో పాడైపోయిన బుల్లాలను కత్తిరించి తీసేస్తారు. దీంతో సిఓపిడి జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంటుంది. సిఓపిడి అనేటటువంటి వ్యాధి ముఖ్యంగా ఏంటంటే 80-90% మంది లోపల క్రానిక్ స్మోకర్స్ లోపల, ఎవరైతే బీడి కానీ చుట్ట కానీ అదేవిధంగా ఈ సిగరెట్లు కానీ కాలుస్తుంటారో వాళ్ళ లోపల సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ లోపలనే కాదు, ఎవరైతే పొగ తాగేటటువంటి వ్యక్తుల పక్క నుండి పొగను పీల్చేటటువంటి వ్యక్తుల లోపల, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ మహిళల్లో కానీ సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పొగ తాగడం ఆపేయాలి. అదేవిధంగా ఎవరు కూడా పొగ పీల్చేవారి పక్కన ఉండకూడదు. ఒకటి, ఎవరైతే దీర్ఘకాలికంగా ఈ విషపూరిత కణాలకు కానీ దుమ్ము ధూళికి కానీ విషపూరిత వాయువులకు కానీ పొగకు కానీ ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాటి నుంచి దూరంగా ఉండాలి, పొగకు ఎక్స్పోజ్ కాకూడదు. అదేవిధంగా తప్పనిసరి పరిస్థితులలో ఎవరైతే ఈ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మాస్కులను ధరించాలి. అదేవిధంగా ఎవరైతే వృత్తిరీత్యా ఈ విషపూరిత కణాలకు విషపూరిత వాయువులకు ఎక్స్పోజ్ అవుతారో శుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండాలి, ఖచ్చితంగా మాస్కులను ధరించాలి. ముఖ్యంగా బొగ్గు గనులలో పనిచేసే వాళ్ళు కానీ మాస్కులు పెట్టుకోవడము, అదేవిధంగా పత్తి చేనులలో కానీ ఈ బంగారు దుకాణంలో కానీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా కర్చిప్ను కానీ మాస్క్ను కానీ పెట్టుకున్నట్లయితే దుమ్ము ధూళి కణాలు లోపలికి పోకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా సిఓపిడి లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించిన వాళ్ళు అవుతాము. ఎవరైతే ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు మందులను సక్రమంగా వాడినట్లయితే వాళ్ళు సిఓపిడి రాకుండా నివారించిన వాళ్ళు అవుతారు. అది కాకుండా సిఓపిడి పేషెంట్లు మాటిమాటికి ఇన్ఫెక్షన్ బారిన పడి అక్యూట్ ఎక్సర్సర్బేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ తీసుకోవడం కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ను నివారించుకున్న వాళ్ళు అవుతారు. అదే కాకుండా ఇమ్యూనిటీని పెంపొందించుకోవడం కోసము ప్రతిరోజు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం అనేటువంటి చేయాలి, సమతుల ఆహారం తీసుకోవాలి, కంటిన్యూగా నిద్రపోవాలి. ఈ విధంగా ఇమ్యూనిటీని పెంపొందించుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ను నివారించిన వాళ్ళం అవుతాము. సిఓపిడి జబ్బును నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లోని పనే. పొగకు, పొగ సేవించే అలవాటుకు, దుమ్ము ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంట్లో తేమ వాతావరణం లేకుండా చూసుకోవాలి. కట్టెలపోయి వాడడం, గ్యాస్ లీక్ కావడం, బొగ్గులపోయి నుంచి వచ్చే పొగ, మాడిపోయే వేపుళ్ల వంటివి ఇంట్లో గాలిని కలుషితం చేస్తాయి. ఇలాంటి గాలిని పీల్చే వారికి సిఓపిడి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వంటగదిలో పొగను బయటకు పంపే ఫ్యాను, చిమ్నీలను ఏర్పాటు చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఎక్కువగా క్యాబేజీ, గోబీ, బ్రకోలీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి పొగ మూలంగా ఊపిరితిత్తులు దెబ్బతినటాన్ని అడ్డుకుంటాయి. వ్యాయామం వల్ల ఊపిరితిత్తులు ప్రాణవాయువుని బాగా గ్రహిస్తాయి. కాబట్టి రోజు కాసేపైనా వ్యాయామం చేయాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా
సిఓపిడి జబ్బును చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. సిఓపిడి జబ్బు సైలెంట్ కిల్లర్ లాంటిది. నిశ్శబ్దంగానే ఊపిరికి ఉరి బిగిస్తుంది. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి. సిఓపిడి అని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం పొందాలి. ఇక ఈ జబ్బును నివారించుకోవడానికి పొగకు, కాలుష్య కారకాలకు దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కారం.